ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హాట్ కామెంట్స్ చేశారు. రాముడు ఎక్కడ పుట్టాడో తెలియాలని అన్నారు పిడమర్తి. అయోధ్య రామాలయం కోసం చందాల దందా మొదలైందన్నారు. ఈ విషయంలో కోరుట్ల ఎమ్మెల్యే కరెక్ట్గానే మాట్లాడారని అన్నారు. కరీంనగర్లో ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా రాజ్యాంగ రక్షణ సదస్సు జరిగింది. రాబోయే రోజుల్లో జై భీమ్ శ్రీరామ్ అనే రెండే నినాదాలుంటాయన్నారు. వీటి మధ్య పెద్ద యుద్ధం జరగబోతుందన్నారు. తెలంగాణలో చందాల దందాల ప్రారంభమైంది. కొంతమంది అయోధ్య రాముడికి చందాలు ఇవ్వమని ఆల్రెడీ బెదిరింపులు ప్రారంభమైనాయి. మెట్పల్లి వాస్తవుడు ఎమ్మెల్యే గారు ఖతర్నాక్ సమాధానం చెప్పిండు విద్యాసాగర్ రావు గారు. మాకేం సంబంధమే, మీ వచ్చేదిందా పోయేదిందా? నిజానికి ఆ అయోధ్య రాముడు ఏ దేశ వాసో తెలియదు. ఈ మధ్యలోనే నేపాల్ ప్రధానమంత్రి చెప్పిండు ఆయన అయోధ్యలాడ పుట్టిండు, ఆయన నేపాల్ కదా పుట్టింది, మీరు బలవంతంగా రాముడు అయోధ్యలో పుట్టినట్టుగా సృష్టించినని నేపాల్ ప్రధానమంత్రి చెప్పిండు. కాబట్టి మిత్రులారా, ఇంతకుముందే రాముడి యొక్క జన్మస్థలం భారతదేశమా నేపాలా జర్మనా ఎక్కడో తెలవాల్సిన సందర్భం వచ్చింది. ముస్లింలకు గిరిజనులకు తెలంగాణలో ఇంత రిజర్వేషన్ రమ్మని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వమని తీర్మానం చేసి కేంద్రాన్ని పంపితే దాని గురించి మాట్లాడరు ఈ పార్లమెంట్ సభ్యులు. పూజలు చేయాలంటే అయ్యగారు చూసుకునే పని, రాజకీయ నాయకులకు ఇదేం పని నేను అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకుడు ఏం చెప్పాలి? వీళ్ళకు బడి కట్టియాలి, వీళ్ళకు భూమి ఇప్పియాలి, వీళ్ళకి చదువు చదివిపియాలని చెప్పాల్సినటువంటి రాజకీయ నాయకులు గుడి కట్టమని తిరుగుతూ ఉన్నారు. అది అయ్యగారు చేసే పని కదా.